పిల్లలకి ముందుగా నేర్పించేది గర్ల్ ఆర్ ఆర్ బాయ్ బోత్ ఈక్వల్ అది పిల్లలు కాదు ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి ఆడపిల్ల అయినా సరే ఇది పంపించాలి అప్పుడే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళమన్నా ధైర్యంగా వెళ్తారు తల్లిదండ్రులు అనే ఆలోచన పెళ్ళ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అలాగే ఉండాలి అలా ఉంటే ఇలాంటి ఓల్డేజ్ హోమ్ ఉండవు హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలకి సేవను అందిస్తున్న ఒక వ్యక్తిని ఇప్పుడు నేషనల్ వరల్డ్ రికార్డర్ అయిన కేవీ రమణ గారు ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చేసారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎంతోమంది అమ్మాయిలు చాలామంది ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు వాళ్ళ టాలెంట్ ఏంటో బయటికి తెలీదు కానీ మీరు ఎంతోమంది అమ్మాయిల టాలెంట్ని ప్రపంచానికి చూపించి వాళ్ళకి ఎన్నో అవార్డ్స్ వచ్చేలా చేస్తున్నారు ఎంతోమందిని కూడా చూసాం కలిసాం కూడా సో ఇప్పుడు కూడా ఒక అమ్మాయితో వచ్చేసారు మీరు తన ప్రతిభని ఆ నలుగురికి చూపించడానికి సో ఎవరు ఏంటి సార్ అసలు అంటే ముఖ్యంగా ఏంటమ్మా అమ్మాయిలనే కాదు ఏంటంటే మనం అందరికీ ఎవరైతే టాలెంట్ ఉందో అంటే మామూలు టాలెంట్ కాదు ఎక్స్ట్రీమ్ ఎక్స్టార్డినరీ టాలెంట్ అత్యద్భుతమైనటువంటి టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసిన తర్వాత వరల్డ్ రికార్డ్స్ నమోదు చేస్తాం అనమాట చేసి అది విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం అందులో భాగంగా ఇప్పుడు నవే డేస్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది కాబట్టి మహిళ ఇది కూడా సో సమ లేడీస్ ఉన్నారు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ ఉంటారు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు పిల్లలు కూడా ఉన్నారు అందరికీ అందరు ఎవరైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ఉన్నది కూడా మనం రికగ్నైజ్ చేస్తూ రిజిస్టర్ చేస్తుంటాము అందులో భాగంగా మేము ఎంతో మందికి దాదాపు కొన్ని వేల మందికి ప్రపంచ రికార్డులో చోటు కల్పిస్తూ వారి యొక్క టాలెంట్ని ప్రపంచ దేశాలు తెలిసేటట్టు చేస్తున్నాం మీరు నిజానికి ఇందాక మీరు అన్నారు చాలా మందిని అని చెప్పి ఆ చాలా మందిలో అమ్మాయికి చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఎందుకంటే చూస్తున్నాం ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ముందుంటున్నారు అన్నింటిలో కూడా దానికి కారణం మీరు కూడా అని చెప్పొచ్చు థ్యాంక్ యూ అయితే టాలెంట్ ఉంది కాబట్టి మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం నిజంగా మహిళల్లో కూడా చాలా శక్తి దాగుంది చాలా టాలెంట్ ఉంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా సరే వాళ్ళు చేయగల కెపాసిటీ ఉంది ఆ సపోర్ట్ కూడా ఈ కాలంలో దొరుకుతుంది ఇంట్లో ఇంట్లో కానివ్వండి మా బయట వెళ్ళినప్పుడు సొసైటీలో వెళ్ళినప్పుడు కానివ్వండి ఆ గౌరవము ఆ అవకాశము దొరుకుతుంది కాబట్టి చేయగలుగుతున్నారు అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ షహ్నాజ్ అని చెప్పేసి అమ్మాయి యాక్చువల్గా ముస్లిం కమ్యూనిటీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు సంబంధించిన అంటే అందరికీ తెలిసిన విషయం అసలు ఆ మొత్తం బురకా వేసేసుకొని బయటకి వచ్చే అవకాశం కూడా ఉండదు అసలు బయటికి రాని బయటకే రానివారు అసలు బురకా లేకుండానే బయటికి రానివారు అసలు ఫస్ట్ మామూలుగానే బయటికి రానివారు అటువంటిది ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో ఫైట్ చేసో లేకపోతే వాళ్ళను మెప్పించి ఒప్పించి ఏదో రకంగా ఆ చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అనేక రకమైనటువంటి సేవలు చేసుకుంటూ వచ్చిందనమాట అంటే ఫుడ్ డొనేషన్ కానివ్వండి లేకపోతే చిన్నప్పుడు చాక్లెట్స్ అంటే టెన్ ఇయర్స్ ఏజ్ నుంచి చేస్తుంటాను అంటే అప్పుడు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఉందంటే దాంతో చాక్లెట్స్ కానివ్వండి ఇంకేదన్నా చేసి డొనేట్ చేసే అలవాటు ఫస్ట్ నుంచి ఉందన్నమాట సో ఆ రకంగా ఇప్పుడు కంటిన్యూ అవుతాయి ఏంటంటే ఎవరైనా స్ట్రీట్ చిల్డ్రన్ కానీ లేకపోతే వృద్ధులు కానీ ఎవరైనా బయట కనిపించి వాళ్ళని తీసుకెళ్లేసి ఏజ్ హోమ్స్లో దాన్ని ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తారో వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు తప్పకుండా చేస్తుంది అలాగే తనే వండి ఎంతోమందికి ప్రతిరోజు కూడా ఆ భోజనాల సౌకర్యం కానీ టిఫిన్స్ కానీ ఇవ్వడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ అంతేకాకుండా స్కూల్ బుక్స్ కానివ్వండి లేకపోతే పెన్ను పెన్సిల్స్ బ్యాగ్స్ ఇటువంటివి అంటే సేవలు ఏ రకంగా దుప్పట్లు పంచడం కానివ్వండి చలికాలం ఉందంటే దుప్పట్లు పంచడము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అంటే ఓన్లీ సేవా కార్యక్రమాలు చూసే మేము ఇవ్వలేదు ఇంకా టాలెంట్స్ చాలా ఉన్నాయి ఫైవ్ డిగ్రీస్ చేయడము ఫైవ్ డిగ్రీస్ చేయడము తర్వాత ఎంఏ అంటే పీజీ చేస్తూ తర్వాత మన కంప్యూటర్ దీంట్లో కూడా ఇచ్చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలతో పాటు మళ్ళీ స్కౌట్ అండ్ గైడ్స్లో కూడా మాస్టర్గా చేస్తుంది అనమాట అంటే మాస్టర్గా ఏంటి డబ్బుల కాదు ఓన్లీ మనకు ఎవరైతే నేర్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రైన్ అప్ చేస్తూ వాళ్ళని కూడా ఎటువంటి అంటే జనరల్ గవర్నమెంట్ ఏదైనా ఆఫర్ చేసిన గవర్నమెంట్ కార్యక్రమాలు కానివ్వండి ఇప్పుడు ఏదైనా అదర్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి తీసుకెళ్ళి సపోర్ట్ చేయడం కానివ్వండి అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా తను టీచ్ చేస్తుంది పిల్లలకి ఇంకేమేం చేస్తుంది ఇంకా ఏమేమి సేవ అందించింది ఏమేమి చేయబోతుంది అనేది డాక్టర్ షహనాజ్ గారిని అడుగుదాం సార్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎంతో మందికి అవసరం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకు కూడా ఎంతో మంది దొరకాలి అసలు సో అలాంటి మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి ఒక అనుకుంటున్నాను సార్ ఇందాక చెప్పడం జరిగింది టెన్ ఇయర్స్ నుంచి మీకు ఆ హెల్పింగ్ నేచర్ అనేది అసలు ఎలా అండి అది అంటే నా దగ్గర ఉన్న మనీతో నేను కొనుక్కొని తింటే నేను హ్యాపీగా ఉంటానేమో అంతే కానీ అది వేరే వాళ్ళకి పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఒక బెగ్గర్ తాతయ్య చాలా పెద్దతను అమ్మ డబ్బులు ఇవ్వమ్మా అన్నారు ఎందుకు తాతయ్య మీకు డబ్బులు అన్నాను ఆకలేస్తుంది అన్నారు ఆకలికి డబ్బుకి సంబంధం ఏముంది ఆకలి వేస్తే నేను అన్నమే పెడతాను కదా రండి అన్నాను ఆ టైంలో నా దగ్గర పాకెట్ మనీ అంటే నేను ఎక్కువే ఉంచుకోను ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాబట్టి ఆ టైంలో అందులోని పాకెట్ మనీ చాలా తక్కువ అసలు అవసరం లేదు అనుకుంటా నేను ఆ టైంలో కూడా ఏమున్నా ఇంట్లో చూసుకుంటారు కానీ ఆ టైంలో ఏదో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉన్నాయి ఆ పక్కన ఉన్న ఒక టిఫిన్ షాప్ లో ఇడ్లీ కొని ఇచ్చాను అంతే ఆకలి వేస్తుంది అన్నారు కాబట్టి ఆ ఇడ్లీ తిన్న తర్వాత నేను పక్కన గ్రౌండ్లో ఆడుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ చదువు ఉన్నది ఓకే మాక్సిమం గ్రౌండ్ లోనే ఉంటాను నేను సో ఆ టైం లో మళ్ళీ ఆ తాతయ్య తినేసి వచ్చి చేతులు పెట్టి దండం పెట్టారు అలా దండం పెట్టగానే నాకు ఏదోలా అయిపోయింది ఫీలింగ్ అంత పెద్ద అయి ఉండి నాకు దండం పెట్టడం ఏంటి అంత గొప్ప పని ఏమైనా చేశానా అనిపించింది ఆకలి తీర్చడం చాలా గొప్ప విషయం నేను ఒక టెన్ రూపీస్ లో అంత వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా అనిపించింది అది వన్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్ అతను సో ఇంకా నేను అక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఇలాంటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనిపించింది చాలామంది రోడ్డు మీద పిల్లలు వదిలేసి లేదంటే అనాథలుగా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి నా ద్వారా అయ్యే హెల్ప్ చేయాలనుకుంటున్నాను నేనేం పెద్ద కోటీశ్వరాలని కాదు లక్షాధికారిని కాదు నాకు వచ్చే ఇన్కంలో ఎంతో అంత ఇప్పుడు సేవ చేయాలంటే కోట్లు పట్టుకొని బయలుదేరనవసరం లేదు వేళలు కూడా అవసరం లేదు ఉన్న పది రూపాయలతో బయలుదేరినా చాలు పది రూపాయలకి ఏమొస్తుందా ఒక ఫైవ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ వాటర్ పెట్టుకొని ఇవ్వచ్చు ఆ టైంకి ఆకలి తీర్చిన వాళ్ళమే కదా బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి బిర్యానీ పెట్టిన అవసరం లేదు ఆ టైంకి ఏదో ఒకటి ఇవ్వచ్చు వాళ్ళ కడుపు నింపాలి కడుపు నింపితే చాలు సో అలాగే కాకుండా అసలు వీళ్ళు ఎందుకు రోడ్డు మీద ఉంటున్నారు ఏంటి అవసరం ఒకసారి మా అమ్మగారిని అడిగాను ఎందుకు అమ్మా మీరు రోడ్డు మీద పడుకుంటున్నారు అని పిల్లలు వదిలేశారు తల్లి అన్నారు ఇంకా ఇమీడియట్లీ నాకు తెలిసిన హోల్డేజ్ హోమ్లో పెందుర్తిలో లయోలా ఓల్డేజ్ హోమ్ ఉంది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అతనికి ఎలాంటి అనాథ వాళ్ళనైనా చీర తీసుకుంటారు సో వాళ్ళ దగ్గరికే నేను వీళ్ళని పంపిస్తాను ఎవరున్నా సరే ఈవెన్ చేతులు కాళ్ళు బాగాలేని వ్యక్తుల్ని కూడా ఒక మదర్ థెరిసా ఎలాంటి సర్వీస్ చేశారో వాళ్ళ పొజిషన్ చాలా ఎలాంటిదంటే ఆరోగ్యమే కాదు ఇంకా మొత్తం కుళ్ళిపోయి బాడీలో ఎలాంటి డిసీజెస్ తో కేజీహెచ్ లో కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకొని కూడా బయటకు వచ్చి ఉండిపోతారు అలాంటి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి నేను పంపిస్తూ ఉంటాను ఇలాంటి వాళ్ళని ఎవరున్నా సరే అయితే మామూలుగా చెప్పాలి అంటే ముస్లింస్ అసలు అమ్మాయిలు బయటికి పంపించారు ఓన్లీ బురకా బయటికి వెళ్తే బురకా వేసుకునే మాక్సిమం బయటికి వెళ్ళరు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ నేను తప్పదు వెళ్ళాలి అన్న పనికి మాత్రమే వెళ్తూ కానీ మీరు ఒక ముస్లిం అయి ఉండి ఇదంతా చేయడం ఎంతవరకు మనం చేసేది మంచి పని అయితే ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని నేను అంటాను ఎందుకు అంటే నా టైంలోని నన్ను ఎవరు అడ్డు చెప్పలేదు ఇంట్లో వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారా ఒక లేడీకి కావాల్సింది ఏంటి బ్యాక్ సైడ్ నుంచి మనం ఏం చేసినా సపోర్ట్ చేసి ఒక హస్బెండ్ ఉండాలి అలాంటి హస్బెండ్ నాకున్నారు అందుకే పిల్లలు పాపకి సెవెన్ ఇయర్స్ బాబుకి టూ అండ్ హాఫ్ మీరు ఏం చదువుకున్నారు అసలు నాకు ఫైవ్ డిగ్రీస్ కంప్లీట్ అయ్యాయి తర్వాత ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ నాకు సో వన్ బై వన్ జరుగుతూ ఉంటది అయింది ఎంతో మందికి సేవను అందిస్తున్నారు అది కాకుండా స్కూల్లో టీచర్గా చేస్తున్నారు ఇంత టైం ఎలా అసలు మీకు ఎలా మనకున్న టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అవును మాక్సిమం మనకి ఎయిట్ అవర్స్ స్లీపింగ్ కి తీసేసిన రిమైనింగ్ అవర్స్ లో చాలా చేయొచ్చు అందులో నేను వన్ అవర్ కూడా పెట్టట్లేదు హాఫ్ ఎన్ అవర్ పెట్టుకున్నా ఓకే ఇంపాసిబుల్ అయితే కాదు చెయ్యాలి అనుకుని బయలుదేరాలి అంతే అందులోనే ఏంటి అంటే నేను ఫుడ్ పెట్టడానికి ఎక్కడ బయటకు వెళ్లి చేయడం చెప్పించడం చేయను ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ తో వంద మందికైనా వండి పెట్టగలను పెట్టగలగను అందుకనే ఏంటి అంటే నేనే ఓన్ కుకింగ్ చేస్తాను అందులో కూడా మా స్టూడెంట్స్ మా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు సో నేను ఓన్ గా ప్రిపేర్ చేసి నేనే ప్యాకెట్స్ ప్రిపేర్ చేసి రోడ్ సైడ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాను అన్నమాట అసలు ఎలా ఇదంతా ఎవరైనా చూసి ఇన్స్పిరేషన్ అయ్యారా లేకపోతే మీ అంతటా మీకు ఆలోచన నిజానికి నా మెంటాలిటీ ఎలాంటిదంటే నన్ను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటా అనుకుంటా అది స్వార్థమైనా అనుకోండి ప్రాబ్లమ్ మిమ్మల్ని చూసి ఇంకొకరు మారుతారు కదా సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఎంతో ఉన్న వాళ్ళు ముందుకు రావడం లేదు పెట్టడానికి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకే తెలియాలి టైం ఉందో లేదో కూడా వాళ్ళకే తెలియాలి ఏమీ లేనిది నేనే వన్ రూపీ పెట్టడానికి ఆలోచిస్తున్నాను అంటే అన్నీ ఉండి వాళ్ళు ఆలోచిస్తారు కదా ఒకలైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనే నాకు అలా అనిపించింది చేయాలి అని సో ఇప్పుడు మీరు చెప్పారు ఎంతో మందికి సేవను అందిస్తున్నాను ఆకలి తీరుస్తున్నాను అని మీరు టీచర్ ఒక్కటే జాబ్ చేస్తున్నారు కదండి నేనా లేదు నేషనల్ స్పోర్ట్స్ బోర్డు మెంబర్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు డిక్లేర్ చేశారు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు సో ఇన్కమ్ ఎలా వస్తుంది ఇన్కమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు జస్ట్ ఒక ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నా అది కూడా జస్ట్ నేను సరదాగా వెళ్తున్నాను ఓకే ఇప్పుడు ఇదంతా బయట చేయడానికి అదే అంటున్నా ఏంటి అంటే ఎంతో ఎక్కువ పెట్టాను నేను మీకు రేషన్ వస్తుంది రేషన్ లో రైస్ వస్తుంది ఆ రైస్ తో కూడా కుక్ చేసి పంచచ్చు వెజిటేబుల్స్ తీసుకుంటాము దాంట్లో ఈజీ వేలో హండ్రెడ్స్ లో అయ్యేదే నేను తీసుకుంటాను కనీసం అలా అయినా వాళ్ళ ఆకలి తీరుతుంది కదా బిర్యానీ రైస్ బాస్మతి రైస్ ఉండాలని లేదు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను కూడా అడిగాను అనమాట మరి ఫైవ్ కి జాబ్ చేస్తున్నారు సో ఫైవ్ థౌజండ్ మీకు వస్తుంది మీ హస్బెండ్ ఏం చేస్తారని చెప్పి అడిగాను అనమాట తను ఏదో చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుందని చెప్పారు మరి ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత ఇద్దరు పిల్లల సర్వేలు మీరు ఉండాలి తర్వాత మీ సర్వైవల్ కావాలి దానికంటే ఎక్సెస్ అయితేనే కదా మనం ఏదైనా సర్వీస్ యాక్టివిటీస్లో ఇంత యాక్టివ్గా మనం చేసుకోవడానికి అని చెప్పంటే అనమాట లేదండి నేను వచ్చే నాకు దాంట్లో రేషన్ దాంట్లోనే ఏదైతే నాకు వస్తున్నాయో ఉప్పులు పప్పులు ఏవైతే వస్తున్నాయో రైస్ అటువంటివి దాంతోనే నేను ఓన్గా ప్రిపేర్ చేసి ఆ పాకెట్స్ అన్నీ లేదా బాక్స్లో తీసుకెళ్ళేసి మేము అక్కడ పంచడం జరుగుతుంది నాకు చేయాలని ఉంది కాబట్టి దాన్ని కూడా నేను ఆరోగ్యంగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సో అంటే కొన్ని ఇంప్రెస్ అవ్వడానికి మేము రి రికార్డు పరంగా కూడా వాళ్ళని కన్సిడరేషన్ చేయడానికి ఇటువంటి పాయింట్స్ అన్ని బాగోపా సో మీరు ఇంకేం క్వాలిటీస్ చూసారు సార్ తనలో తనలో నెంబర్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ సర్వీస్ అనేది సేవాగుణము ఇందాక తను కూడా అన్నారు ఏమని ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు అందరూ చేయలేకపోతున్నారు కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు డబ్బుండి కూడా చేయలేకపోతున్నారు అయితే డబ్బు లేకున్నా కూడా చేసి చూపెడుతూ నన్ను వేరే వాళ్ళు ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్న ఒక దీంతో చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట ఎందుకంటే ఆ రకమైనటువంటి థాట్ రావడం అండ్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్లే స్కూల్లో చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో కూడా వర్క్ చేస్తుంది ఫ్రీగా అవును ఫ్రీగా అక్కడ అంటే ఎవరో ఒక స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ అయినా నాకు మంచి స్టూడెంట్ సక్సెస్ అయితే నా పేరు నిలబడిపోతుంది అని బట్టి నేను సేవ చేస్తున్న బాబు దాని టార్గెట్ కూడా ఏదైనా మంచి గవర్నమెంట్ స్కూల్లో చేరాలన్న ఆలోచనే ఉందన్నమాట అండ్ మూడోది వచ్చేసి స్కౌట్ అండ్ గైడ్స్ గైడ్స్ ఉంది కదా దాంట్లో కూడా ఫ్రీ ట్రైనింగ్ చేస్తూ ఇది చేసుకోవడం అండ్ నెంబర్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా ఫైవ్ డిగ్రీస్ చేయడం అది కాకుండా దాదాపు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఒక లెవెన్ తర్వాత నేషనల్ అవార్డ్స్ చాలా అవార్డ్స్ తీసుకున్నారు అనమాట సో ఇవన్నీ మేము కన్సిడర్ చేసేసి తన్ని వరల్డ్ రికార్డ్స్ నమోదు భారత్ వరల్డ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ అలాగే కాదు కదా సార్ ఇంకా చాలా రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ కూడా త్రీ మళ్ళీ త్రీ రికార్డ్స్ త్రీ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది సో నిజంగానే మీరు చెందాక చెప్పినట్లు మిమ్మల్ని ఒకరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటారు కూడా చాలా మంది నన్ను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అని నన్నే తీసుకోవాలి అనుకుంటున్నా నేను అట్లీస్ట్ ఒకలాఖరు తీర్చినా చాలు కదా నేను ఫీల్ నేను హ్యాపీ ఫీల్ అవుతా అనమాట అండ్ జాబ్ పరంగా కూడా చేసుకోవచ్చు బయటకు వెళ్తే థర్టీ ప్లస్ ఏ వస్తుంది కానీ ఎందుకు నేను ఇంకా జాబ్ పరంగా ఆలోచించట్లేదు అంటే నా టార్గెట్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచరే ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు మాక్సిమము పేరెంట్స్ సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ అంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడ్స్ మాక్సిమం ఉంటారు అండ్ మనీ పవర్ కూడా ఉండదు అనాథ పిల్లలు ఉంటారు లేదు అంటే సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి నేను నాకు తెలిసింది నేను గైడెన్స్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని నేను టార్గెట్ చేశాను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదైనా నేర్పిస్తే ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎలాగైనా పైకి వస్తాడు వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు చెప్పే వాళ్ళు ఉండరు టాలెంట్ ఉంటుంది అలాంటి వాళ్ళని మనం బయటికి తీసుకొని రావచ్చు కదా సో అందుకని నేను వాళ్ళని టార్గెట్ చేసుకునే వాళ్ళతోనే ఉండిపోతున్నా ఇప్పటికీ నా దగ్గర ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అలాంటి పిల్లలు ఇంకా అడగాలని ఓకే మీరు నేర్పించేది ఏంటి అసలు పిల్లలకి ముందుగా నేను నేర్పించేది అంటే గర్ల్ ఆర్ బాయ్ బోత్ ఆర్ ఈక్వల్ అది పిల్లలు కాదు ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి ఆడపిల్లకి ఇల్లు చూడాలని రూల్ లేదు మగపిల్లాడు కూడా తుడచ్చు రేపు ఇద్దరికి ఈక్వల్ గా వర్క్ తెలియాలి మ్యారీడ్ అయిన తర్వాత ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది వాళ్ళ వైఫ్ సడన్ గా ఏమైనా అవ్వచ్చు ఏ వర్క్ అయినా చేయడానికి తనకు వచ్చి ఉంటే ఇద్దరుగా ఉంటారు రెడీగా ఉంటారు ఫ్యామిలీలో సపోర్ట్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు ఆ ఆలోచన అనేది పేరెంట్ నుంచే ఫస్ట్ రావాలి వాళ్ళ మైండ్ సెట్ మారాలి ఆడపిల్ల అయినా సరే రోడ్డు మీద వర్క్స్ ఇది పంపించాలి ధైర్యంగా పంపించాలి అప్పుడే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళమన్నా వెళ్తారు నిజంగా పిల్లడికి కూడా ఇంట్లో పని అలాగే చేర్పించాలి దాని రెండు పరంగా చూస్తే నిజంగానే అమ్మాయిలకి బయట ప్రపంచం తెలియాలి తప్పకుండా ఎక్కడికైనా సరే తాను ఒక్కతి వెళ్ళే వచ్చేంత ధైర్యం కూడా ఖచ్చితంగా ఉంది అది పేరెంట్స్ నుంచి అలవాటు చేయాలి అమ్మో ఆడపిల్ల భయపడుతుంది అని వేరే వాళ్ళకి తోడిచ్చి పంపించే ఆలోచన కూడా రానివ్వకుండా జాగ్రత్తగా వెళ్ళి వస్తుందని కాన్ఫిడెన్స్ తనలో తేవాలి ఇంకో విషయం ఏంటి అంటే ఈ చాలా మంది ఓల్డేజ్ వాళ్ళు ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి పిల్లలు వదిలేశారని అలా ఎందుకు వదులుతున్నారు అది కూడా పేరెంట్ నుంచే వచ్చింది అంటా నేను మనం పిల్లలకి ఇచ్చే సంస్కారమే రేపు పొద్దున్న మనకి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది నేను ఇప్పటికే హ్యాడ్స్ ఆఫ్ చేస్తాను ఒక పేరెంట్ చూడలేని ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ ఎంతో మంది పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చూస్తున్నారు నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఒక పేరెంట్ చూడలేని వాళ్ళని కూడా అంత మందిని చూస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ఓర్పుగా సహనంగా చూస్తున్నారు సహనం చాలా ఉండాలి అలాంటి కానీ మాక్సిమం అలాంటి ఓల్డేజ్ హోమ్లు ఉండకూడదు అనుకుంటున్నాను అలా పిల్లల్ని మనం తీర్చిదిద్దాలి చిన్న పెంచాలి ఆ సంస్కారం అనేది ఇవ్వాలి నా తల్లిదండ్రులు అనే ఆలోచన పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అలాగే ఉండాలి అలా ఉంటే ఇలాంటి ఓల్డేజ్ హోములు ఉండవు నెక్స్ట్ ఫైనల్ గా యూత్ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యూత్ సెటిల్ అవ్వాలి అంటే కరప్షన్ లేని సొసైటీ ఉండాలి టాలెంటెడ్ పర్సన్స్ ఇన్ బయటికి తేవాలంటే మెయిన్ కరప్షన్ అనేది లేకపోకుండా చూసుకోవాలి అప్పుడు మన సొసైటీ కూడా బాగుంటుంది అని నేను యూత్ పరంగా కోరుకుంటున్నాను ఒక అన్ఎంప్లాయిగా అదే అర్థమైంది సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేము అదే ఏమైనా టాలెంట్స్ ఎటువంటి టాలెంట్స్ ఉన్నా కూడా అవన్నీ గుర్తిస్తూ చేస్తున్నాం ఇంతకు ముందు కూడా చాలా మంది సోనమ్ గారికి మనం రికార్డులో ఎందుకంటే అతను ఒక కరోనా టైంలో ఎంతో మంచిగా కరోనా మీరు అన్నట్టుగా కరోనా టైంలో ఆయన చేసినటువంటి సేవలు గుర్తిస్తూ ఆయనకి ప్రపంచ రికార్డులు వేయడం జరిగింది అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన సేవలకు కానివ్వండి లేకపోతే విశ్వనాథ్ గారు డైరెక్టర్ ప్రముఖ డైరెక్టర్ ఆయన చేసిన సేవలకు కానివ్వండి అలాగే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు బాలాపూర్ చెప్తే బాలాపూర్ లడ్డు ఉంది ఆ లడ్డు ప్రత్యేకత యాక్షన్లో ఎక్కువ యాక్షన్లో చేయడము అంటే ఎక్కువ యాక్షన్ చేయడం అనేది అక్కడ మేము పాయింట్ తీసుకోము ఆ యాక్షన్లో వచ్చినటువంటి డబ్బులంతా కూడా ఏంటంటే వివిధ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి సేవా కార్యక్రమాలకి అంతేకాకుండా టెంపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెడుతున్నారు అనమాట సో అటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ బాలాపూర్ అంటే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకు కూడా మేము రికార్డ్స్ ఇవ్వడం జరిగింది ఖైదాబాద్లో హైయెస్ట్ విగ్రహాన్ని పెడతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హాస్పిటల్ సో ఆ రకంగా అంటే ఏది ఇది ఉన్నా కూడా అలాగే చాలామంది ఇంకా ప్రముఖులు ఉన్నారన్నమాట రీసెంట్ గా చిన్నజీర స్వామి గారికి ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఫీట్ హైట్ రామాంజాచార్యుల వారి విగ్రహం నెలకొల్పి సమతావాదం చాటారు కాబట్టి చిన్నజీ స్వామి గారికి కూడా వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది అలాగే గరికపాటి నరసింహారావు గారికి ప్రవచకులు సో అట్లా అంటే గొప్ప గొప్ప వ్యక్తులు వీరంతా కూడా ఎంతో మంది ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు ఒక మంచి వైపు నడిపిస్తున్నారు కాబట్టి అలాగే మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళని కూడా మేము రికగ్నైజ్ చేస్తూ రిజిస్టర్ చేస్తూ అలాగే ఏమైనా మంచి వండర్స్ ఉన్నా కూడా వాటిని కూడా రికగ్నైజ్ చేస్తూ ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారికి కీర్తిని తెచ్చేలా అలాగే మన దేశ ఖ్యాతిని కూడా పెంచేలా మేము వరల్డ్ కాస్ట్లో వర్క్ చేస్తున్నాం ఇందాక మీరు అన్నట్టు నిజంగానే మీరు చదువుకున్న చదువుకి ఎంతో మంచి మంచి జాబ్స్ వస్తూ కానీ మీరు గవర్నమెంట్ జాబ్ కోసమే లక్ష్యంగా పెట్టుకొని అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి మీకు నిజంగా చెప్పాలి అంటే ఎంతో మందికి ఆకలి తీరుస్తూ ఎంతో మంది మార్పు చెందాలి అని చెప్పి ఎంతగానో ట్రై చేస్తున్నారు అసలు నిజంగానే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి మేము కూడా నేర్చుకోవాలి అండ్ ఇంకా చాలా మందికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ నుంచి ఇంకా బ్లెస్సింగ్ మీరు తీసుకొని నిజంగానే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి మా ఛానల్ తరఫున కోరుకుంటున్నారు సార్ అండ్ మీరు ఇంకా చాలా మంది అమ్మాయిలని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో అందరినీ ఇంకా వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని ఇలా మా ముందుకు తేవాలని చెప్పి వాళ్ళ ప్రతిభ ఏంటో అందరికీ తెలియాలి సో అలాంటివి ఇంకా మనం చేయాలని చెప్పి మనస్పు కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్